అన్నీ సూపరం, ఏమో ఇట్లా ఏం తేలలేదు. ఆయన అభివృద్ధి మా ఎమ్మెల్యే కాదు, ఇదిలో మటుకు వచ్చేసిందంటే అంతకుముందు మీద కూడా అంతకంత రావచ్చు. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉంది అంటే ఏ స్టేట్లో లేదు, మన స్టేట్లో ఉంది. వాళ్ళు పెట్టడం మంచిదే కదా, ఇంటింటికి రైస్ ఇస్తా ఉన్నారు, ఇంటింటికి పింఛను ఇస్తున్నారు, మంచి అనుకూలంగా ఉన్నారు, మంచి పిల్లకాయలు పెట్టడం మంచిది, చాలా మంచిది. 30 లక్షలు ఇల్లు ఇస్తామన్నారు 20వ తారీఖు, ఇవ్వగలుగుతారు ఈసారి కుదురుతుందా? ఏమో మనం చూసే వాళ్ళు కోర్టుకి వేస్తారు, అలా ఇప్పుడు కోర్టుకి వేసినా ఇస్తారు, కోర్టుకి వేయకుండా ఇస్తారు కంపల్సరిగా. అంటే ఈసారి ఖచ్చితంగా ఇస్తామన్నారు, ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఇస్తామంటున్నారా లేకపోతే ఎలా అంటారు? అవి అంతా లేదండి, ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా చేశారు కదా, అది కదా ఎలక్షన్ కాబట్టి వాడు చేస్తున్నాడు, చేస్తున్నాడు కూడా. ఇప్పుడు బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఉంది, ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అది ఏలేదు, మాకేందు వైఎస్ఆర్సీపీ బాగా ఇదిలో ఉంది. మా ఎమ్మెల్యే గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఏడు స్థానికంగా ఉండే నాయకులు కానీ ప్రతి ఒక్కరికి అనుకూలంగా, ప్రతి ఒక్కరికి రైతులకు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఉండరు. అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉంది. రేపు మళ్ళీ నెక్స్ట్ కూడా వైఎస్ఆర్సీపీ, ఇలా ఎలక్షన్ వరకే కాదు, రేపు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. పోయినసారి చూస్తే 2.5 లక్షల వరకు మెజారిటీ వచ్చింది వైసీపీకి, ఈసారి ఆయన చేసిన 18 నెలలు చేశారు కదా పథకాలు. అవును, మెజారిటీ పెరగొచ్చా తగ్గొచ్చు అంటారా? లే, పెరగతుంది, అది దెడ తగ్గుతుందండి, ఏం తగ్గదు. వాస్తవంగా వచ్చేసి మా చేసిన అభివృద్ధికి ఇల్లు వచ్చేసి మన ఇదిలో జనం మటుకు గమనిస్తే అంతకంత రావాలి, 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు మెజారిటీ రావాలి. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, పోయి ఆ రైతు భరోసా నాకు మటు కంపల్సరీ అందింది. నాకు అంతకుముందు చంద్రబాబు నాయుడు అయిన అసలు రూపాయి అందలే, నాకు అసలు రూపాయలు వెళ్తే నాకు మొన్న పడ్డాయి, నాకు ఆ రోజే పడ్డాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ రోజు ఓపెన్ చేశాడు కదా, ఓపెన్ చేయగానే నాకు అప్పుడే పడ్డాయి కొంత, అవతల మళ్ళీ కొంత పడ్డాయి. మాకు రైతులకి అందుబాటులో ఉండదు, రైతులను కానీ నాయకులు కానీ సున్నితంగా ఉన్నాము, సున్నితంగా వీళ్ళందరికీ కూడా మేము చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో బీజేపీ హవా చాటింది, ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకునే సరే వైసీపీ పోటీ ఇవ్వలేదంటారా? వాళ్ళు పొత్తు పెట్టుకుంటారండి, మేము ఎవరు పొత్తు పెట్టుకోము, ఏ రోజు పెట్టుకోము, ఈ రోజు పెట్టుకోము, రేపు పెట్టుకోము, కంపల్సరీ వైఎస్ఆర్సీపీ బాగా బలంగా ఉంది. అంటే బలం ఏంటంటే అభివృద్ధి చేస్తాం కాబట్టి బలము, అది కూడా బలపడుతుందే కానీ తగ్గే పరిస్థితి కాదు. ఇంకో 2-3 పార్టీలు పొత్తు పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అంటే లక్ష్మీ గారికి ఈసారి ఏమైనా సానుభూతి ఉంటుంది, ఆల్రెడీ ఆమె కోరుకుంటున్నారు కదా, ఈసారి గెలిపిద్దామని ఏమైనా గెలిపించే అవకాశం ఉందా? లేదండి, పార్టీ లెక్కన పడుతుంది కానీ ఎవరు పెట్టినా కూడా వచ్చి ఎవరు పెట్టినా ఏం కాదు, పార్టీ అభిమానం ఉంటుంది. వీళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు కూడా మీకు వచ్చేసి జిల్లా స్థాయి కూడా మంచి ఇదిలో ఉంటాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. అదే కేవలం సరేపల్లి నియోజకవర్గమే కాదు, ఆయన 10 ఎమ్మెల్యేల స్థానాలతో కూడా ప్రతి ఒక్కరితో ఎమ్మెల్యే గారితో అనుకూలంగా ఉంటారు, మినిస్టర్ గారితో అనుకూలంగా ఉంటాడు. మంచి, చాలా మంచోడు, మంచి డెవలప్, మాకు ఎటువంటి రిస్క్ అయితే లేదు, సూపర్. వైసీపీ పార్టీ అయితే జనాలకు సమృద్ధిగానే ఉంది, బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు, ఈరోజు బ్రహ్మాండం జనాలే పోగలుస్తున్నాం మేము ఈరోజు. అది అన్ని అంతకుముందు అయితే దాంకునే పరిస్థితి ఉండే, కొన్ని ఇదిలో ఏం లేదు, బ్రహ్మాండంగా వాళ్ళు రావటం, మేము అడగటం చేయటం, అసలు వాళ్ళే మా ఎండబడి అధికారులు ఆ విధంగా ఎండబడి పనులు చేపిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా మేము వెనక ముందైనా కూడా మమ్మల్ని ముందుకు నెట్టి మాకు మంచిగా చేస్తున్నాండి. అయిట్ కడితే ఏం రాజీ పడాల్సిన పని లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కాకం గోవర్ధన్ రెడ్డి అంటే నెంబర్ 1, ఇంకా ఐటీలు ఏం లేదు, నేను చెప్పిన మాటలు అందరూ చెప్తారు. వైఎస్ఆర్ రావచ్చు అంటున్నారు, ఆయన బాగా చేశాడు జగను, ఈసారి వైఎస్ఆర్ వస్తుంది, మేము కూడా వైఎస్ఆర్కే వేస్తాం. 18 నెలల పాలనలో జగన్ నా బాగా చేశాడు, పేదలకి అందాలని చెప్పి ఇప్పుడు రైతు భరోసా పెట్టారు, ఆటో వాళ్ళకి వాహనమిత్ర పెట్టాడు, చిన్నపిల్లకాయలకి స్కూల్ పిల్లకాయలకి అమ్మ ఒడి కార్యక్రమం ఇదంతా డైరెక్ట్గా ఆన్లైన్ మాకు అందుబాటు అయింది. ఇంతకుముందు రాజకీయ నాయకులంతా చాలా పార్టీలు వచ్చాయి, చాలా పథకాలు పెట్టారు, అవి వాళ్ళు రాజకీయ తరపంగా వాళ్ళు నిర్ణయించి వాళ్ళ పార్టీ వాళ్ళకి అందించడం జరిగింది. ఇప్పుడు అటు కాకుండా జగన్ అన్న డైరెక్ట్ ఏంటంటే మా అకౌంట్లోకే డబ్బులు మొత్తం చేరేటట్టు చేశాడు, అంతవరకు చాలా బాగుంది. ఈసారి కూడా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం, జగన్ అన్నే వస్తాడు. ఈసారి ఎలక్షన్ మూమెంట్ అనేది చెప్పలేము, ఈసారి చాలా టఫ్గా ఉంటుంది. అప్పుడంటే అందరం జగన్ అన్న ఒకసారి చూడాలని, ఒకసారి జగన్ అన్నకి ఓటేయాలా, ఒకసారి జగన్ అన్న పరిపాలన చూడాలా అని అనుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఈసారి పోటీ పడుద్ది,
ఈసారి ప్రజల అభిప్రాయం ఎట్టుంటుందో మనం ఓట్లు వచ్చిన తర్వాతే చెప్పగలం, కానీ ఈసారి ఒకరు అంత టఫ్ గానే ఉండద్ది, అంత స్కోర్ చేయలేరని అనిపిస్తుంది. లక్ష్మి గారు ఉన్నారు, ఆమె మీద సానుభూతితో గెలవించారు, ఇంకా ముందు కూడా ఆమె గెలవలేదు కదా. లక్ష్మి గారు అనేది జగన్ అంత పోటీ పడాలంటే జరిగే పని కాదు. అది లక్ష్మి గారు ఎంత చేసినా కూడా జగన్ అంత పోటీ పడలేదు, రాలేదు కూడా. కానీ ఈసారి మాలో చాలా మంది నాయకులు ఉన్నారు, బీజేపీ బాగా పుంజుకుంటుంది, తెలుగుదేశం ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఈసారి కూడా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ జగనానికే ఉంటుంది, కానీ పెద్ద మెజార్టీ రాదు, గెలవచ్చు. హైదరాబాద్ అదంతా హవాలా చేస్తుంది, మంచి ఫామ్లో ఉంది బీజేపీ కూడా. కానీ ఓకే, వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగుంది, చాలామంది పనిచేస్తున్నారు, కానీ కొన్ని కొన్ని దగ్గర వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు వాలంటీర్లో జనవరి నుంచి డోర్ డెలివరీ అని చెప్పాడు రేషను. అలాగే మాకు ఏదన్నా ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, లేదా ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా, అంతకుముందు మండల ఆఫీస్ చుట్టూ తిరగదాల్సి వచ్చేది, ఇప్పుడు అట్టు కాదు. వాలంటీర్ తరఫునే అన్నీ జరుగుతున్నాయి. వాలంటీర్లకి మనం అబ్జెప్పి చెప్తే ఒకరంత లేట్ అయినా వర్క్ జరుగుతుంది, మండల ఆఫీస్కి పోకుండా, మండల ఆఫీస్ చుట్టూ తిరగకుండా. ఇప్పుడు రైతు భరోసా సెంటర్లు ఉన్నాయి, అక్కడ మాకు కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. వాలంటీర్ పర్వాలేదు, బాగుంది, వాలంటీర్ సిస్టమ్ కూడా బాగుంది. దాంట్లో కొంతమందికి అందరూ ఏంటంటే మొత్తం వైఎస్ పార్టీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. అవి వాటిలో చాలా వరకు జరిగినాయి, మాకు మా ఏరియాలో కూడా అట్లా జరిగింది. అవన్నీ రికవర్ చేసి దాన్ని కూడా ఇళ్ల స్థలాలు కూడా ఆన్లైన్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఈ రాజకీయ పరంగా ఈ పార్టీ నాయకులకు ఇచ్చినందువల్ల ఈ ఇంత దూరం వచ్చింది. అటు కాకుండా ఇల్లు లేని వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే అది పంచాయతీ తరఫున వాళ్ళకి ఉందా లేదా నిర్ణయం తీసుకొని ఇళ్ల స్థలాలు ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే పార్టీ పరంగా పార్టీ నాయకులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఒడిదొడుకులు చాలా ఉన్నాయి. అవన్నీ కాకుండా పార్టీ పరంగా కాకుండా జగన్ అని చెప్పేది ఏంటంటే, పార్టీ పరంగా కాదు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. అదేవిధంగా ఈ నాయకులు కూడా జగన్ పేరు చెడిపోకుండా ఇళ్ల స్థలాలు ఇస్తే మంచిది. ప్రతిపక్షాలు చెప్తున్నాయి, ఇప్పుడు రేషన్ కార్డులు చాలా మంది తొలగించారు అక్రమంగా అంటున్నారు, దాన్ని ఎంతవరకు నిజమంటారు? అది రేషన్ కార్డు తొలగించా అంటే చాలా మందికి తొలగించారు కాదనలేదు. ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న పెద్ద పెద్ద రైతులు కూడా రేషన్ కార్డు ఇచ్చారు. అప్పుడు రేషన్ బియ్యం చాలా చీప్గా వచ్చేటివి, బాగా తుప్పు పట్టినట్టు పుచ్చిపోయినట్టు అట్లాగా వచ్చేటివి. అటు కాకుండా ఇప్పుడు సన్నా బియ్యం ఇచ్చారు. అట్లాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తొలగియడం అనేది పెద్ద సమస్య కాదు, అది వాళ్ళకి ఇబ్బందికరం కాదు. రేషన్ కార్డులు లేని వాళ్ళకి, నిరుపేదలకి ఇప్పుడు 3 పూట్ల అన్నం తెలియగలిగేటట్టు జగన్ అన్న చేశాడు. రోజు కార్డులు తొలగించినందువల్ల ఎవరికి ఇబ్బంది లేదు. అంటే అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, అర్హులు కాని వాళ్ళకే తీసేశారు అని అనుకుంటున్నాము. అదే జరిగింది, సాధ్యమైనంత వరకు అర్హులు కాని వాళ్ళకే తీసేశారు, పేదవాళ్ళకి ఎవరికి తీయలేదు. అంటే పేదవాళ్ళు తీస్తే ఊర్లో తెలుస్తుంది కదా అల్లజడిది వస్తుంది, అతనికి ఏమి లేదు, అతని కార్డు ఎందుకు తీసారు అని అడగడం, ఇట్లాంటి ఒత్తిళ్ళు వస్తాయి. అట్లాంటివి ఏమి రాకుండా కార్డుల వరకు ఉన్నవాళ్ళకి తీసేశారు, అది మాత్రం మంచి పనే, అది చెడ్డ పనేం కాదు. వాళ్ళకి తీసేసినందువల్ల లేని వాళ్ళకి ఇంకా చాలా మందికి పేదలకి కొత్త కార్డులు అందాయి. ఒక రోజులో కూడా కార్డు ఇచ్చారు, ఒక రోజులో శాంక్షన్ చేసి కార్డు ఇచ్చారు, పేపర్లో కూడా రాశారు. అంతకుముందు ఒక కార్డు కావాలంటే కనీసం 2-3 నెలలకు పైనే పడేది, అది పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగేది, మండల ఆఫీస్ కార్డు పోయేది, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అట్టు కాదు, వాలంటీర్లకి చెప్తే కార్డు ఇస్తున్నారు, అది కూడా తక్కువ టైంలో, 10 రోజులు 20 రోజుల్లోనే కార్డులు వస్తున్నాయి. పనితీరు మాత్రం చాలా స్పీడ్గా ఉంది. ఇట్లాగే జగనన్న పరిపాలన, ఈ కరోనా వచ్చి చాలా వరకు నష్టపోయాము, నష్టపోయిన వాళ్ళకి కూడా చాలా వరకు అందించాడు. ఇలాగా విపత్తులు రాకుండా కానీ ఉండుంటే జగన్ పరిపాలన ఇంకా చాలామంది నిరుపేదలు పుంజుకుంటారు, సంతోషమైన జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను. 18 నెలల పాలన అందరు సంతృప్తిగానే ఉన్నారు. మా ఆటో ఫీల్డ్లో మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆటో ఫీల్డ్లో అందరికీ ఇప్పుడు నాకు 15,000 2 సార్లు పడింది, 10,000 లెక్కన. ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందే 2 సార్లు పడింది, దాని వరకు బాగుంది. ఓకే.